తమిళనాడులోని పుదుచ్చేరిలో పిఎస్ఎల్వి రాకెట్ బూస్టర్ లభ్యమైంది. వంబాకీరపాలయానికి చెందిన జాలర్లు సముద్రంలో చేపలు పడుతుండగా వలలో రాకెట్ బూస్టర్ చిక్కింది. 13.5 మీటర్ల పొడవు, మీటర్ వెడల్పు, 16 టన్నుల బరువున్న బూస్టర్ ని 4 పడవలకు కట్టి తీరానికి తెచ్చారు. దీనిపై 23/2/2019 తేదీతో పాటు FL-119 PSMO-XL అని రాసింది. దీంతో శ్రీహరికోటలోని షార్ అధికారులకు సమాచారం అందించారు. భారీ క్రేన్ సహాయంతో 16 చక్రాల వాహనంపై రాకెట్ బూస్టర్ ని తరలించారు. రాకెట్ బూస్టర్ నవంబర్ 22న ప్రయోగించిన కార్టోసాట్ ఉపగ్రహానికి సంబంధించిందని తెలిపారు అధికారులు.